బ్లాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. ఎదరో ఉన్న కాంప్లెక్స్ కూడా రాబోయే రోజుల్లో శంకుస్థాపన చేసి దాన్ని కూడా బిల్డింగ్ నిర్మించి దాని ఇనాగరేషన్ కూడా శాసనసభ్యుడిగా అన్నాబూ శివకుమారే ఓపెనింగ్ కూడా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాకుమారి శంకరుని సత్రం నూతన భవనాన్ని తెనాలి ఎమ్మెల్యేగా నేడు ప్రారంభించారు. రాబోయే కాలంలో షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని సైతం నిర్మించి ఆ కాంప్లెక్స్ను ఎమ్మెల్యే హోదాలో నేనే ప్రారంభిస్తానని పేర్కొన్నారు ఎమ్మెల్యే శివకుమార్. తెనాలి బోస్ రోడ్లో పెంకుటిల్లుగా ఉన్న కాకుమారి సత్రాన్ని తొలగించి 1 కోటి రూపాయలతో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. 1898లో ఆనాడు కాకుమారి శంకరుడు తన ఎకరం స్థలాన్ని ఉచితంగా సత్రానికి ఇచ్చి నిర్మించారు. 125 సంవత్సరాల క్రితం పట్టణంలో లాడ్జీలు లేని సమయంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే బాటసార్లకు విడిదిగా ఈ సత్రం ఉండేది. ఇతర ప్రాంతాల నుండి రవాణా సౌకర్యాలు లేని సమయంలో ఎడ్ల బండ్లు కట్టుకొని తెనాలి వచ్చే వారికి ఐతానగర్లోని చెరువులో పశువులకు నీరు త్రాగించి అనంతరం సేద తీరేందుకు ఈ కాకుమారి శంకరుని సత్రానికి చేరుకునేవారు. నేడు ఈ సత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చేసింది. పట్టణంలో కూడా బస్సులు, రైళ్లు, కార్లు ఇలా అనేక సదుపాయాలు రావడం, లాడ్జీలు ఏర్పడటంతో ఈ సత్రాల అవసరాలు తగ్గిపోయాయి. అందుకే ప్రస్తుతం ఆధునిక పద్ధతులకు వీలుగా పెంకుటిల్లు తొలగించి ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సత్రం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమారి శరత్బాబు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సేవలో కాకుమాను కుటుంబ సభ్యుల పాత్ర అమోఘం అన్నారు. సత్రం చుట్టూ నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ను రానున్న కాలంలో ఎమ్మెల్యే హోదాలోనే ప్రారంభిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్నాబతుని శ్రావణ కుమార్, ఈఓ పానకాలు రాజేంద్ర ప్రసాద్తో పాటు కాకుమాను శంకరుని వారసులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పనిచేస్తున్న శ్రీ కాకుమాని శంకరుని గారి ధర్మసత్రంలో ఈరోజు కొత్తగా నిర్మించిన భవనము గౌరవ మన శాసనసభ్యులు వారిచే ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బిల్డింగు మొత్తం కూడా 1 కోటి రూపాయల ఎస్టిమేట్తో 2 అంతస్తుల బిల్డింగ్ కూడా మేము ఎస్టిమేట్లు చేసి ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. పైన కూడా కంప్లీట్ చేయడానికి టైం తీసుకున్నాం. ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ పూర్తయిన బిల్డింగ్ని ఓపెన్ చేసుకున్నాం. అట్లానే మా చైర్మన్ గారు, శరత్ గారు మరియు మన పట్టణ పెద్దలందరూ కూడా ఈరోజు ఓపెనింగ్ గారికి హాజరై దిగ్విజయంగా జరిపినట్టు తెలియజేస్తాం. చాలా గొప్ప దినం, ఎందుకంటే 1898లో మా తాతగారు శంకరుడు గారు ఈ సత్రం అనేది నిర్మించారు. ఆ తర్వాత మా నాన్నగారు 1966లో శంకుస్థాపన స్టోన్ వేశారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. దాదాపు 58 ఇయర్స్ అయింది. నా జనరేషన్లో 2024లో ఎమ్మెల్యే గారు సహకారాలతో నేను ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేస్తాను. ఈ తెనాలి 3 అక్షరాలే చైతన్యానికి, హిస్టారికల్గా, సాంస్కృతికంగా, అలాగే స్వతంత్ర సంగ్రామంలో
అనేక వ్యక్తుల యొక్క వారి యొక్క గొప్ప దాతృత్వంతో ఈ పట్టణానికి దేశంలోనే మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే ఈ తెనాల పట్టణం. ఈ పట్టణానికి సంబంధించి ఎంతోమంది దాతలు వారి యొక్క సొంత ఆస్తిని ఈ ప్రాంతానికి అనునిత్యం వచ్చే ప్రయాణికులు కానీ ఎవరైతే పట్టణంలో పని కోసం వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం తమ సొంత ఆస్తుల్ని సత్వరాలకి ఇచ్చిన సందర్భం. దాంతో ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకున్న కాకుమాను శంకర సత్రం తెనాలి ప్రాంతానికి నడుబొడ్డున ఉండి కోట్ల ఖరీదు చేసే కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ గొప్ప స్థలాన్ని కేవలం తెనాలికి వచ్చే బాటసారులకి, తెనాలి పట్టణానికి వచ్చే చుట్టుపక్క ప్రాంత బాటసారులకి ఈ ప్రాంతంలో బసని ఉచితంగా ఇవ్వాలని పెద్దలు దాతృత్వోదయం కలిగిన కాకుమాన శంకర్ గారు దీన్ని ఓ సత్రంగా బాటసారుల సత్రంగా ఏర్పరిస్తే ఆ రోజు నుంచి ఇది అనేక మందికి సత్రంగా ఉపయోగపడుతూ ఆ తర్వాత మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బోస్ రోడ్లో ఉన్న ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ స్థలాన్ని ఆ దాత యొక్క దాతృత్వాన్ని ఏ మంచి కార్యక్రమం కోసం ఆ దాత ఇంత గొప్ప స్థలాన్ని ఇచ్చాడో దాన్ని నిలబెట్టాలి అని చెప్పి నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అయినా ఈ ట్రస్టీ వారసుడైన శరత్ వారసుడిగా వచ్చినాక నేను శాసనసభ్యుడిగా అలాగే మన ఎండోమెంట్స్ ఈ శంకరసత్వానికి యువగా వచ్చినాక దీన్ని ఎలా అయినా కానీ అనేక మంది ఎంతోమంది పెద్దలు ఈ ఆస్తిని నిలపటం కోసం ఈ ప్రాంతంలో ఇంత గొప్ప ఆస్తి అన్యాక్రాంతం కాకుండా దాత యొక్క ఆ దాతృత్వాన్ని నిలబడాలన్న ఉద్దేశంతో బిల్డింగ్ కట్టాలని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఈ బిల్డింగ్ని నిర్మించేదానికోసం ఏ రకంగా మనం సహకరించాలో ప్రభుత్వం నుంచి ఆ రకంగా సహకరించి ఈరోజు శాశ్వత బిల్డింగ్ని అధునాతన బిల్డింగ్ని ఈ ప్రాంతంలో ఎవరైతే దాత కోరుకున్నట్టు ఓ సత్రం పేదవాడికి తెనాలపట్నంలో అవసరాల కోసం వచ్చిన ఆ వ్యక్తులకి ఓ సత్రం అందుబాటులో ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునికంగా దీన్ని మోడర్నైట్ చేసి సుమారు 1 కోటి రూపాయలతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవటం చాలా సంతోషపడతా ఉన్నాను. అలాగే దీని ఎదరున్న కాంప్లెక్స్ని కూడా రాబోయే రోజుల్లో శంకుస్థాపన చేసి దాన్ని కూడా బిల్డింగ్ నిర్మించి దాని ఇనాగరేషన్ కూడా శాసనసభ్యుడిగా అన్నాబూ శివకుమారే ఓపెనింగ్ కూడా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం.